ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లైవ్ అప్డేట్తో తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరి ఎవిక్షన్ పాస్ ఎవరు గెలుచుకున్నాడు కదా సో ఎవరికి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నందుకు సీరియల్ బ్యాచ్ అందరూ మీటింగ్ పెట్టారు మరి ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకుంటున్నారు అండ్ ఈ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయ్యేది ఎవరు అసలు టాస్క్ లో గొడవ ఎందుకు జరిగింది సో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం అమర్థిక అయితే మాట్లాడుకుంటున్నారు నిన్న జరిగిన టాస్క్ గురించి అమర్ ఏమంటుందంటే నిన్న జరిగిన టాస్క్ బ్యాలెన్స్ టాస్క్ సో ఎక్కువ బ్యాలెన్స్ చేసిందంటే ప్రియాంక కాబట్టి ప్రియాంకనే విన్నవ్వాలి కానీ అలా జరగలేదని అమర్ అంటుండు దానికి రతికేమంటుందంటే అవును నిజం చెప్పాలంటే ఆ టాస్క్లో అయితే ప్రియాంకని విన్నవ్వాలి ఫస్ట్ నుంచి తనే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసింది ఆ బాణాన్ని కానీ అక్కడ అలా జరగలేదు అండ్ యావర్ కూడా చాలా ఫౌల్ గేమ్ ఆడాడు అండ్ మొన్న జరిగిన టాస్క్లో కూడా చూసుకుంటా అంటే స్లాట్లో బాల్ పెట్టాలి కదా ఆ టాస్క్లో ఏందంటే టేబుల్ మీద నించుని నిలబడి అయితే స్లాట్లో బా ఆ బాల్ పెట్టాలి కానీ ఎవరు అలా చేయలేదు కూర్చుని ఆ బాల్ అయితే పెట్టడం చూశాను నేను కానీ నువ్వు కూడా ఏం మాట్లాడకుండా సంజాలకుగా ఉన్నావు కానీ ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నావు రూల్ ప్రకారం అయితే యావరు అసలు ఫస్ట్ టాస్క్లోనే ఓడిపోవాలని చెప్పి రతిక అంటుందన్నమాట సేమ్ ఇదే మ్యాటర్ని అయితే సీరియల్ బ్యాచ్ అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట అంటే శోభ అమర్ ప్రియాంక అర్జున్ వీళ్ళ నలుగురైతే మాట్లాడుకుంటున్నారు శోభ ఏమంటుందంటే శివన్న ఏమన్నాడో తెలుసా ప్రియాంక నాతో అంటే నాకు ఎవిక్షన్ పాస్ అవసరమే లేదు ఒకవేళ నాకు వచ్చినా కూడా నేను యావరికి ప్రశాంత్కి యూజ్ చేస్తాను కానీ నేను అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకున్నానంటే యావర్ చాలా బాగా గేమ్ ఆడాడు అలానే తను డిజవర్ అయ్యే ఎవిక్షన్ పాస్కి సో అందుకే నేను అంత డిఫెన్స్ చేశాను అక్కడ అని అన్నాడు అని చెప్పింది దానికి ప్రియాంక ఏమన్నదంటే ఆయనకి ఎవిక్షన్ పాస్ వద్దన్నప్పుడు ఎందుకు టాస్క్ ఆడడం మరి ఆడకుండా ఉండొచ్చు కదా అంటే ఎవరు ఒక్కడే దానికి డిసవ్వార ఎవిక్షన్ పాస్కి మిగతా వాళ్ళు ఎవ్వరు కాదంటే ఎవరు గేమ్స్ ఆడరా ఆయన ఒక్కడే ఆడతాడా ఆయన ఏంటంటే ఆయన టీం వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు ఎప్పుడు గేమ్ ఆడినట్టు ఆయన కంటికే కనిపించరని అని చెప్పిందట దానికి శోభ ఏమంటుందంటే ఆ నిన్న కూడా చూసిన వాటిలో మాట్లాడుతున్నా ఆయన ఎక్కువసేపు బాల్స్ని అయితే హ్యాండ్తో పట్టుకున్నాడు బిగ్ బాస్ కూడా చెప్పారు శివన్న మీరు ఇట్లా పట్టుకోవడానికి వీల్లేదని చెప్పినా కూడా ఆయన ఇంకా అంటే ఇంకా కొట్లాడడానికి వస్తున్న అసలు విన్న లేదు మాట అని చెప్పి అంటుందిమాట ప్రియాంక ఏమన్నదంటే ఒకటి శోభ ఆయనకి మీరు ఎక్కడ నాకు ఎవిక్షన్ పాస్ ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆయనకి బాధ సో ఆ ఎవిక్షన్ పాస్ నాకు రావద్దని చెప్పి అక్కడ అంతా గొడవ చేశాడు అదైతే అందరికీ క్లియర్ గా అర్థమైపోతుంది సో నాకైతే అర్థమైంది అందుకే నేనైతే సైలెంట్ గా ఉండిపోయినా ఏం డిఫెన్స్ చేసుకోలేదని చెప్తున్నమాట అమర్ ఏమంటుందంటే అసలు బ్యాలెన్స్ టాస్క్ అంటే ఏంది ఆ బాణాన్ని ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసిన వాళ్ళే విన్ అవ్వాలి ఒక ప్రకారం చూసుకుంటే కనుక యావర్ బాల్ కూడా ఎండ్ బజార్ మోగక ముందే కింద పడింది అంటే ముగ్గురు అవుట్ అయినట్టే అప్పుడు ఎవరు ఎక్కువసేపు బాణని బ్యాలెన్స్ చేశారో వాళ్ళు విన్ అవ్వాలి కానీ శివన్ అలా చేయనివ్వలేదు ఎవిక్షన్ పాస్ ఎవరికే రావాలని చెప్పి అంత గొడవ చేసిండు అక్కడ నువ్వు చెప్పింది ప్రియాంక కరెక్టే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది నిన్న నాకు కూడా అర్థమైంది ఇంక ఆయన ఏం మాట్లాడినివ్వట్లేదు కదా శోభం మీద కూడా ఎగురు పడుతున్నాడు అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నా అని చెప్పి అమర్ అంటున్నమాట తర్వాత బిగ్ బాస్ అయితే అందరికీ టాస్క్ ఇచ్చేసారనమాట నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవడానికి బిగ్ బాస్ ఏమన్నారంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో మీరందరూ కంటెండర్సే అండ్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఫ్లోరెన్స్ లావా ఈ టాస్క్లో ఏందంటే నేల మీద అడుగు పెట్టకుండా మీకు ఇచ్చిన ఐలాండ్ మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళి ప్రతి రా ప్రతిసారి రెండు రెండు ఇటుకలు అయితే తీసుకుని వచ్చి మీకు ఇచ్చిన స్టాండ్ మీద పెట్టుకోవాలన్నమాట సో ఇది టాస్క్ సో కాలు అనేది నేల మీద పెట్టదు ఒకవేళ పెడితే కనుక మళ్ళీ ఆ ఇటుకలు వేసేసి మళ్ళీ బ్లూ కలర్ లైన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఇది టాస్క్ ఈ టాస్క్ ఏంటంటే రౌండ్స్ వైజ్ గా జరుగుతుంది రౌండ్ రౌండ్ కి ఎవరు ఇటుకలు అయితే తక్కువ ఉంటాయో వాళ్ళైతే అవుట్ అని చెప్పేసారనమాట అండ్ ఈ టాస్క్ లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఫస్ట్ ఓడిపోతారో వాళ్ళు ఈ టాస్క్ సంచాలకని చెప్పేశారు అనమాట సో ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది మామూలు ఫన్నీగా లేదు మస్తు నవ్వొచ్చింది గుద్దుకుంటున్నారు కింద పడుతున్నారు శోభ అయితే ఒక్కటే వరుతుంది తన వాయిసే వినిపిస్తుంది ఎవరిది కూడా వాయిస్ వినిపించదు అసలు మనకి తనే ఎక్కువ వరుతూ ఉంటుంది అండ్ కింద పడుతుంటారు పడిపోతుంటారు గుద్దుకుంటారు ఒకళ్ళు ఇద్దరు ఒకే ఐలాండ్ మీద ఇద్దరు కాలు పెడతారు సో చూసి చూస్తుంటే చాలా ఫన్ అనిపిస్తుంది మాత్రం నవ్వు వస్తుంది చూస్తుంటే ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి రతిక దగ్గర నాలుగు ఉంటాయి మిగతా వాళ్ళందరి దగ్గర ఎక్కువ ఉంటాయి మాట అండ్ అసలు రతిక అసలు గేమే ఆడదు నించుని చూస్తుంటుంది నాకు వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదు ఎలా వెళ్ళాలి ఒకటే గుద్దుకుంటున్నారు అని చెప్తుంది అక్కడ టాస్క్ ఏంటంటే క్లమ్జీగా ఉంటుంది అందరూ ఆడుతున్నారు తను ఒక్కటే ఆడకుండా అలానే నిలబడి ఉంటుంది సో ఈ రౌండ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే రతిక అవుట్ మాట అసలు టాస్కే ఆడదు అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చారో రీఎంట్రీ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు సో అసలు టాస్క్ ఆడలేదు అండ్ ఫస్ట్ రౌండ్ లో కూడా వెంటనే అవుట్ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ లో ఇంకా రతిక లేదు ఇంకా నెక్స్ట్ నుంచి టాస్క్ టాస్క్ ఆడడానికి వీల్లేదు ఇక నుంచి రతికనే ఈ టాస్క్ సంచాలక్ అని బిగ్ బాస్ చెప్పేశారు అండ్ సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా ఫన్నీగా అనిపించింది శోభా యావర్ వీళ్ళిద్దరైతే అయితే ఓకే ఐలాండ్ మీద కాలేసి అరవడం అసలు వెళ్ళడానికి లేదు ఎలా వెళ్ళాలని చెప్పి ఇట్లా కొంచెం ఫన్నీ ఫన్నీగా అనిపిస్తుంటది టాస్క్ చూసేటప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి రతికైతే అక్కడ లేదంట ఓన్లీ టాస్క్ చూసుకోవాలి కదా సంచాలక్గా కానీ అయితే తను వాష్రూమ్కి అప్పటికే రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది జరుగుతుందనమాట ఇప్పుడు ఏమైందంటే అర్జున్ కాలు నేల మీద పడింది మాట ఇటుకలు తీసుకెళ్లేటప్పుడు కానీ అర్జున్ ఏమాత్రం చీట్ చేయలేదని అంటే సంచాలక లేదు కదా సో తను చూడలేదు కదా నేను పెట్టేసుకుంటా ఇటుకలు అనుకున్నా అని అలా అయితే చేయలేదు ఆ ఇటుకలు అయితే మళ్ళీ అక్కడ వేసేసి మళ్ళీ బ్లూ లైన్ నుంచి వచ్చి స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఇటుకలు అయితే తీసుకుని వచ్చానమాట సో ఒక టాస్క్ ఓడిపోయినా గెలిచినా కూడా జెన్యున్గా ఆడతానని చెప్పిన మాట అయితే ఆయన చూస్తే అర్థమవుతున్నమాట ఆయనే చెప్పిండు నేను చాలా జెన్యున్గా ఉంటే ఓడిపోయినా గెలిచిన జన్యూన్గానే ఆడుతుంది చెప్పిండు సో అదైతే ఇప్పుడు చూస్తే కనుక ఆయన అన్న మాట మీద నిలబడి ఉన్నాడని అనిపించింది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి అందరికంటే తక్కువ ఇటుకలు ఉన్నది గౌతమ్ దగ్గర మాట పన్నెండు ఇటుకలు ఉన్నాయి కాబట్టి గౌతమ్ కూడా అవుట్ ఈసారి సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఈసారి అశ్విని అర్జున్ మీద సీరియస్ అవుతుందిమాట ఎందుకంటే ఏంటి ప్రతి ఒక్కరు అశ్విని అశ్విని అని ఊరికే నన్నే పిలుస్తున్నారు అదేంటి ఇంకోసారి నా పేరు పిలిస్తే మంచిగా ఉండదు చెప్తున్నాను మంచిగా నేను గేమ్ ఆడొద్దాం ఇలాగా నేను వెళ్ళిపోయి లోపల కూర్చోవాలి నేను నేను కూడా గేమ్ ఆడడానికి వచ్చిన ఇంకోసారి నా పేరు పిలిస్తే మంచిగా ఉండదు అరే అందరూ గేమ్ ఆడుతున్నారు కదా అందరూ డిస్టర్బ్ చేస్తారు మరి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుంది క్లమ్జీగానే ఉంటుంది అట్లనే గేమ్ ఆడాలని చెప్పి అర్జున్ మీద సీరియస్ అవుతుందన్నమాట థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ యాజ్ యూజువల్గా గేమ్ అయితే ఉన్నారు ఈసారి ఏంటంటే అశ్వినికి శోభాకి టై అయిందన్నమాట ఇద్దరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇటుకలు అయితే వచ్చేసినాయి తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే ఇద్దరికి టై బ్రేకర్ రౌండ్ అయితే జరుగుతుంది ఈ రౌండ్లో ఏందంటే ఎవరు ఎక్కువ ఇటుకలు సంపాదిస్తే వాళ్ళు విన్ అయ్యి ఈ రేస్లో అయితే ముందుకు వెళ్తారు ఎవరికి తక్కువ ఇటుకలు వస్తే వాళ్ళు అయితే అవుట్ అవుతారని చెప్పేశారు అన్నమాట సో టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది టై బ్రేకర్ రౌండ్ సో ఈ టాస్క్లో ఏందంటే ఈ రౌండ్లో శోభ గెలిచిందిమాట అంటే పద్దెనిమిది ఇటుకలు సంపాదించింది అశ్విని అయితే పదహారు ఇటుకలు సో ఆ విధంగా అశ్విని అయితే బయటకు వచ్చేసింది శోభ అయితే రేస్లో కంటిన్యూ అవుతుంది ఈసారి అశ్విని ఓడిపోయింది కాబట్టి ఇప్పుడైతే అశ్విని సంచాలక మాట రౌండ్ రౌండ్కి ఎవరు ఓడిపోతే వాళ్ళు సంచాలకులుగా ఉండాలన్నమాట ఈ టాస్క్కి సో ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి ఈసారి శోభ ఓడిపోయిందనమాట అంటే శోభాకి ముప్పై ఎనిమిది ఇటుకలు వచ్చినాయి మిగతా వాళ్ళందరికీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్లో లీడ్లో ఉన్నారనమాట సో శోభ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నుంచి శోభ సంచాలక్ మాట ఫిఫ్త్ రౌండ్ అయ్యేసరికి ప్రశాంత్ అలానే యావర్ దగ్గర అయితే ఫిఫ్టీ సెవెన్ ఇటుకలు ఉన్నాయి మిగతా అమర్ దగ్గర అయితే ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ అలాగే అమర్ది ఇటుకలు అయితే కింద పడడంతో సో ఒక ఇటుక తక్కువ అవడంతో వీళ్ళ ముగ్గురికైతే గొడవ అన్నమాట అంటే ఆ ఇటుక నాది నాది అని చెప్పి వీళ్ళ ముగ్గురు అయితే గొడవ పడుతున్నారు సో ఆ టైంలో ఏంటంటే అమర్ కొంచెం సీరియస్ అవడం ప్రశాంత్ మొత్తం ఇటుకలు నువ్వే తీసుకుని నువ్వే ఆడుకో ఇంకెవరి నాడినియో కానీ సో ఇలా కొంచెం వాళ్ళ ముగ్గురికైతే ఫైట్ జరుగుతుంది సో ఆ టైంలో శోభ ఏమన్నదంటే ముగ్గురు కొంచెం కామ్ డౌన్ అవ్వండి సో నేను ఒకసారి కౌంటింగ్ చేసి నేను మీకు క్లారిటీ ఇస్తానని చెప్పిందన్నమాట సో అప్పుడు ఏమైందంటే శోభ ముగ్గురు దగ్గర ఆ ఇటుకలైతే కౌంటింగ్ చేసింది సో తనేమన్నదంటే ఏమన్నదంటే నేను సంచాలకగా ఉన్నప్పుడు చూసింది ఏంటంటే మీ టాస్క్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు రెండు రెండు ఇటుకలు తీసుకుని వెళ్ళారు ఎవరు సింగిల్ అయితే తీసుకుని వెళ్ళలేదు కాబట్టి సో ఇక్కడైతే ఎవరు అమర్ది తీసుకున్నాడు సో ఇక్కడ మీకైతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగింది సో అదైతే ప్రశాంతత అని చెప్పి ఆ ఇటుకైతే ప్రశాంత్కి అయితే ఇవ్వడం జరిగిందిమాట తర్వాత శోభ ఏం చేసిందంటే యావర్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ ఇటుకలు ఉన్నాయి కదా అందులోంచి ఒక ఇటుక తీసుకుని ప్రశాంత్కి ఇవ్వడంతో ఇప్పుడు యావర్ దగ్గర అయితే ఫిఫ్టీ సిక్సే ఉన్నాయి మాట సో ఫిఫ్త్ రౌండ్ అయ్యేసరికి ఆ శివాజీ గారు అలానే అయితే టై అయ్యింది అనమాట ఇద్దరి దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయన్నమాట సో వీళ్ళేమనుకున్నారన్నారంటే ఇంకో టై బ్రేకర్ ఏమైనా నడుస్తుందేమో రౌండ్ అని చెప్పి వెయిట్ చేశారు కానీ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే సో ఈ టాస్క్ ఇందరితో కంప్లీట్ అయ్యింది టాప్ ఫోర్ ఎవరో చెప్పి వాళ్ళని అయితే నెక్స్ట్ లెవెల్ టాస్క్ అయితే తీసుకురామని చెప్పి శోభ చెప్పేశారనమాట ఇప్పుడు ఈ ఆరుగురులో నెక్స్ట్ లెవెల్ గేమ్కి వెళ్ళేది ఎవరంటే ప్రశాంత్ ప్రియాంక అమర్ అర్జున్ సో వీళ్ళ నలుగురు అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ టాస్క్ అయితే ఆడబోతున్నారన్నమాట సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మనం అంత ప్రోమోలో అయితే చూసేస్తాం కదా వాళ్ళు ఇప్పటివరకు సంపాదించిన ఇటుకలతో బిల్డింగ్ కట్టాలన్నమాట సో ఆ బిల్డింగ్ అయితే మిగతా మిగతా ఎవరైతే ఉన్నారో టాస్క్లో ఆడన వాళ్ళు వాళ్ళైతే ఆ బిల్డింగ్ అయితే పడగొట్టాలి బాల్స్ తో ఇది టాస్క్ సో ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి ప్రశాంత్ అవుట్ అండ్ సెకండ్ రౌండ్ లో అర్జున్ అవుట్ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి అమర్ ప్రియాంక చాలా చాలామంది అయితే ఎక్కువ అమర్నే టార్గెట్ చేసినట్టు అనిపించింది సో అమర్ అమర్దే కొంచెం చిన్న మిస్టేక్లు అంటే కొంచెం డౌన్లో అయితే అమర్ అయితే అవుట్ అయిపోయిందనమాట సో ఫైనల్గా అయితే ప్రియాంక ఇప్పుడు టాస్క్లో అయ్యి నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయిపోయింది ఇదే ఈరోజు లైవ్ అప్డేట్ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్